వాటర్ ప్రాబ్లమ్స్ విపరీతంగా ఉండేది. 90% సాల్వ్ అయింది. ఐ విల్ నాట్ సే 100% అయిపోయింది, నేను అబద్ధం చెప్పను. 90% సాల్వ్ అయింది. కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే 14 రోజులకు ఒకసారి వాటర్ వచ్చేది. ఈరోజు ఇట్ ఈస్ ఆల్టర్నేట్ డే వస్తుంది. హైదరాబాద్కి మంచినీళ్ళు ఈరోజు మనం ఒకవైపు గోదావరి నుంచి ఇంకోవైపు కృష్ణా నుండి తెస్తున్నాం. గోదావరి నుంచి ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ దూరం నుంచి కృష్ణా నుండి 160-170 కిలోమీటర్స్ దూరం నుంచి తెస్తున్నాం. ఈవెన్చువలీ ద గోల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇస్ వీ వాంట్ టు డెవలప్ అ ఇంటర్ కనెక్టెడ్ గ్రిడ్. రింగ్ రోడ్డు చుట్టూ ఒక రింగ్ మెయిన్ లైన్ వేసి ఆల్రెడీ స్టార్ట్ చేశాము, ఒక 28 కిలోమీటర్లు వేశాము, మిగతాది కంప్లీట్ చేయాలి. గోదావరి బేసిన్లో నీళ్లు పడ్డా, వర్షం పడి నీళ్లు లేకపోతే కృష్ణా నుంచి సప్లిమెంట్ చేయగలగాలి. ఒకవేళ కృష్ణా బేసిన్లో నీళ్లు పడకపోతే, వర్షం పడక నీళ్లు రాకపోతే గోదావరి నుంచి సప్లిమెంట్ చేయాలి. ఈరోజు హైదరాబాద్ సిటీ చూస్తే మీకు గోదావరి క్యాచ్మెంట్ ఏరియా ఉంది, కృష్ణా నుంచి సప్లై చేసే ఏరియాలు ఉన్నాయి. అట్లా కాకుండా ఒక ఇంటర్ కనెక్టెడ్ గ్రిడ్ ఏర్పాటు చేయాలన్న ప్రయత్నం చేస్తున్నాం, అది కూడా డెఫినెట్గా సక్సెస్ఫుల్ అవుతుంది. గండిపేట కట్టింది 1920లో, సరిగ్గా 100 ఇయర్స్ కింద. 100 ఇయర్స్లో హైదరాబాద్ కోసం ఒక కొత్త డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ కూడా ఎవరు కట్టలేదు. ఇప్పుడు మన ప్రభుత్వం కేశవాపురం రిజర్వాయర్ స్టార్ట్ చేసింది, రాబోయే సంవత్సర కాలంలో పూర్తి చేసి డెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ ఫర్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్, ఒక 6.5 టీఎంసీ అంటే ఇప్పుడు గండిపేటతో రెట్టింపు సైజులో కడుతున్నాము, 1 ఇయర్లో పూర్తి చేస్తాము. 2050 వరకు హైదరాబాద్కి ఏ వాటర్ సమస్య లేకుండా ఈ ప్రభుత్వం చేయబోతుంది. చెన్నైలో రైళ్లలో ట్యాంకర్లు పెట్టి నీళ్లు తీసుకుపోయే పరిస్థితి. ఇంకా చాలా టౌన్స్లో ఈ మధ్యన మీరు రిపోర్ట్స్ చూస్తే అక్కడ వాటర్ క్రైసిస్ వస్తుంది. 2030 కల్లా దే విల్ బి అవుట్ ఆఫ్ వాటర్ అనే పరిస్థితి ఉంది. ఫార్చునేట్లీ ఫర్ అస్ కొండ పోచమ్మ సాగర్, మల్లనా సాగర్, కేశవాపురం విల్ కీప్ అస్ ఇన్ గుడ్ స్టేట్ అండ్ అవర్ డ్రింకింగ్ వాటర్ రిక్వైర్మెంట్ ఇస్ కంప్లీట్లీ సార్టెడ్ టిల్ ద ఇయర్ 2050 అండ్ దట్ ఈస్ అండర్ ద ఏబుల్ అండ్ విజనరీ లీడర్షిప్ ఆఫ్ ఆర్ చీఫ్ మినిస్టర్ శ్రీ కేసీఆర్ గారు.